హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నగేష్. సో ఈరోజు నార్సింగి ఓవరాల్ న్యూ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ 19 గురించి ఒకసారి చూద్దామండి. సో టోటల్ హైదరాబాద్ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్స్ వచ్చేసి ప్రజెంట్ మనకి 19 ఉన్నాయి. సో నార్సింగ్తో కలుపుకొని మనకి 20 అవ్వబోతున్నానండి. సో ప్రజెంట్ నార్సింగి సరౌండింగ్లో ఉండే పబ్లిక్ కానివ్వండి, అలాగే గండిపేట్, కోకాపేట్, మణికొండ ఏరియాస్లో ఉండే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, అలాగే ఓఆర్ఆర్ ఎక్కాలన్నా, సో గచ్చిబౌలి ఎగ్జిట్ 19కి కానివ్వండి, అలాగే అప్ప ఎగ్జిట్ 18కి కానీ వెళ్లాల్సి ఉంటుంది. సో అలాగే గచ్చిబౌలి ఓవరాల్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ చూస్తే మనకి చాలా చాలా ట్రాఫిక్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని హెచ్ఎండిఏ వాళ్ళు మనకి నార్సింగి వద్ద ఒక కొత్త ఎగ్జిట్ అండ్ ఎంట్రీని ఇస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి 19 అవుతుంది ఎగ్జిట్. సో ఈ ఎగ్జిట్ వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది, అలాగే డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. సో ప్రజెంట్ అయితే ఈ 19 ఎగ్జిట్ నెంబర్ వచ్చేసి మనకి గచ్చిబౌలికి ఉంది. సో గచ్చిబౌలి 20 అవుతుంది, నార్సింగి వచ్చేసి 19 అవుతుందండి. సో మీరు ఈ లెఫ్ట్ సైడ్లో గమనిస్తే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నార్సింగి ఎగ్జిట్ ర్యాంప్ అని ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ అవుతుందండి. సో మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ దిగేయచ్చు. సో అలాగే ఇది నార్సింగి ఎగ్జిట్ నుండి మనకి ముఖ్యంగా గండిపేట్ అండ్ కోకాపేట్, మోకిల, శంకర్పల్లి, అలాగే మణికొండ, మెహదీపట్నం కూడా వెళ్ళిపోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ మనకి వర్క్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చిందండి. సో ఇది నార్సింగి న్యూ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.